అక్కడ కాంగ్రెస్ పతనమవుతుందని ఎద్దేవచ్చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పని కతమవుతుందని చెప్పారు. శ్మశానం నుంచి వీరభద్రుడు పడతాడని కిరణ్ పెట్టిన పార్టీ కూడా అలాంటిదే అని తెలిపారు. కాంగ్రెస్ కు పెండం పెట్టడానికే జయరాం రమేష్ గోదావరి తీరానికి వచ్చారని ఆయన అన్నారు. ఒక చరిత్ర కలిగిన పార్టీకి అంతిమ సంస్కారాలు చేసి గోదావరిలో వచ్చి వదిలేస్తుంటారులేండి ఆఖరణ. అలా వదిలేయడానికి వచ్చాడు ఆయన. కృష్ణా తీరం అయింది, గోదావరి తీరానికి వచ్చాడు. రేపు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీ శ్మశానం నుంచి పుడుతోంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈయన అమెరికాలోనో ఇంగ్లండ్లోనో చదువుకున్నాడు, పురాణాలు తెలియదు. శ్మశానం నుంచి పుట్టేది వీరభద్రుడు. వీరభద్రుడు పుట్టిన తర్వాత ఉంటుంది శరబైపోతుంది. రేపు రాబోయే పార్లమెంట్ లో గొడ్డలో నిలదీస్తాం మిమ్మల్ని. మీరు చేసిన అక్రమాలని నిలదీస్తుంటే, మీరు చేసిన అన్యాయాల్ని ఈవేళ జయరాం రమేష్ చెప్పాడు, నా పేరు చెప్పి వాడు బాగుపడ్డాడు, మా గవర్నమెంట్ వల్ల వీడు బాగుపడ్డాడు, వీడిని ఇంత చేశాం అంత చేశాం. ఈ గవర్నమెంట్ పాత్రతోటే వాళ్ళందరూ అన్యాయాలు చేశారని అన్యాపదేశంగా రాజమండ్రికి రాగానే ధర్మపీఠం లాగా ఇక్కడికి వచ్చాక నిజం తెలియకుండానే వచ్చేస్తుంది. తెలియకుండానే చెప్పాడు శ్మశానంలో పుడుతుందని. శ్మశానంలో పుట్టే వీరభద్రుడే రేపు మీకు సరైనటువంటి పాఠం చెప్తాడు. ఒక్కసారి వీరభద్రుడి కథ గుర్తు తెచ్చుకో. ఇక్కడ పుట్టబోయేటువంటి పార్టీ ఈ ప్రాంత ప్రజల మనోభావాలని ప్రతిస్పందించడానికి పుడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్ ఇరు ప్రాంతాల్లో పర్యటిస్తూ సీమాంధ్రలో తెలంగాణలో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో పర్యటించి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తూ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని జయరాం రమేష్ పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ సీమాంధ్రలను అభివృద్ది చేసే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని మండవ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రానికి మేలు చేశామని చెప్పుకునేటువంటి మనుషులే ఒక పక్కన జయరాం రమేష్ గారు నిన్నటిదాకా ఆంధ్రాలో తిరిగి వచ్చి తను వ్యక్తిగతంగా సపరేషన్కి వ్యతిరేకమనే ధోరణిచ్చి తెలంగాణ ప్రాంతానంతా కూడా ఏముంది ఈ చేసినవన్నీ మీకే లాభం వస్తాయి అనే విధంగా చెప్పుకుంటూ పోయి అక్కడ ఒక విధమైనటువంటి ఆశలు కల్పించి అయోమయాన్ని సృష్టించి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. నిన్నటిదాకా చెప్పినా వినిపించుకోకుండా ఈ గందరగోళంలో ఈ 9 సంవత్సరాలు మీరు పడుకుని మొత్తం కూడా రాష్ట్ర పరిపాలన అంతా కూడా నాశనం చేసి ఆఖరిలో 9 రోజులు ఎలక్షన్లు ఉన్నప్పుడు ప్రకటన చేసి అయోమయాన్ని సృష్టించొద్దు. 2 ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దళితుణ్ణి సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేసింది కేజ్రీవాల్ కాదని ఆ ఘనత తనదే అన్నారు. జయరాం రమేష్ పై టీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. పార్టీతో టికెట్లు లభించిన వారు కిరణ్ పార్టీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ దాని విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణ దళితుల ద్వారే చేస్తున్నారా అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఎలక్షన్ కానీ వాళ్ళ తర్వాత చూద్దామనే విధంగా మాట్లాడినట్టు మీడియాలు వచ్చింది. అంతేనా, తర్వాత చూద్దామన్నారు ఆయన. తురుంఖాన్ అయితే కేజ్రీవాల్ వై యూ టు దిస్ సపోర్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ స్టేట్ అవే పొజిషన్ ఐ వాంటెడ్ టు పోర్ట్ టు ది యువర్ పవర్ మాంగర్ అవునా కదా, లేకుంటే నీవు కాంగ్రెస్ కరప్షన్ అని అదే అని నీవైనా బీజేపీ అయినా అని నీకు మెజార్టీ కానప్పుడు 6 నెలలు బయట కూర్చుండి నువ్వు మెయింటైన్ అడుగుతుంటే అడగలేదు ఎందుకో యువర్ పవర్ మాంగర్. ఎవరినైతే నీవు ఇట్లా పాయింట్అవుట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 29 సెంటర్లలో 15,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని సెంటర్ల వద్ద పరీక్షలు ప్రశాంతంగా జరగనున్నాయి.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెవెల్ల ఎమ్మెల్యే రత్నం, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు నాగేంద్ర గౌడ్, టీఆర్ఎస్ చెవెల్ల ఇన్ఛార్జ్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సమావేశంలో వచ్చే స్థానిక ఎన్నికల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అంతా కూడా చేరుతున్నామని చెప్పేసి టీవీలలో చూస్తున్న అంతా కూడా ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. అందుకే మరి తెలంగాణ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఏదైతే ఆంధ్ర వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. రోజు ఎంతోమంది మరి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా రోజు అదే పట్టు పని కట్టుకొని జనేతులు కాబట్టి అదేవిధంగా మనం అంతా కూడా ఏకమై ఈ టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వాన మన 10 జిల్లాల రాష్ట్రము మనం ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రంగారెడ్డి జిల్లాలో కొంతమంది మరి మెదక్ నుంచి కానీ మహబూబ్ నగర్ నుంచి కానీ మరి కేసీఆర్ రిటర్నికే ఏదో రంగారెడ్డి జిల్లాలో లీడర్ లేనట్టు విధంగా వాళ్ళందరికీ ఆశలు పెట్టి మీ అందరికీ కూడా తెలుసు ఉదాహరణకు నరసింహులు గారికి అయితే రాజ్యసభ ఇస్తా అని చెప్పేసి మరి ఎన్నో మాటలు ఎన్నో చెప్పలేనటువంటి మాటలు కూడా కేసీఆర్ గారు దిట్టిపిచ్చి మరి చివరకు ఏం చేస్తున్నారు మరి నరసింహారు కూడా గొంతు పోసేస్తున్నారు. తెలంగాణకి రాజ్యసభ రావాల్సింది పోయి ఆంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి మోహన్ రావుకు రాజ్యసభ ఇచ్చి సెక్టర్లకు ఇచ్చి మరి ఇంత ఇబ్బందులు పడుతున్న ఇన్ని ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా మరి ఆందోళన అంతా కూడా ఏకమై పోరాటం చేస్తుంది కాబట్టి మన తెలంగాణ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకమైపోయి మరి కేసీఆర్ నాయకత్వంలో మన కొత్త నూతన రాష్ట్రం ఏదైతే జూన్ 2వ తారీఖున ఏర్పడుతున్నదో అది తరతరాలు కూడా కొన్ని 100 సంవత్సరాలు మర్చిపోయినటువంటి రోజు అది అది రాబోతుంది కాబట్టి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో గత రాత్రి కేజీరెడ్డి కాలేజీకి చెందిన అరుణ్ అనే బీటెక్ థర్డ్ ఇయర్కు చెందిన విద్యార్థిపైన తోటి సీనియర్ విద్యార్థి జయరాం, బీటెక్ ఫోర్త్ ఇయర్కు చెందిన విద్యార్థులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. గత రాత్రి అరుణ్కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలని ఒంటరిగా రమ్మని చెప్పి ఒంటరిగా వచ్చిన అరుణ్పై సీనియర్ విద్యార్థులు, ఫోర్త్ ఇయర్కు చెందిన విద్యార్థులు 3 వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. అక్కడికక్కడే కుప్పకూరిన అరుణ్ను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అరుణ్ నాంపల్లి కౌర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దాడికి గల కారణాలు ఇంకా తెలియవు. నిందితుడు పరారీలో ఉన్నట్లు మొయినాబాద్ సీఐ రవిచంద్ర తెలిపారు. చిన్న ఇష్యూ అయింది కూడా సింపుల్ గా మెయిన్ రోడ్ పైన స్వాగత్ ఆపోజిట్ అక్కడ అయితే గుడైనప్పుడు అక్కడ అందరూ కాంప్రమైజ్ చేశారు. చాలా మంది మా ఫ్రెండ్స్ అతని ఫ్రెండ్స్ వాళ్ళు 7 మెంబర్స్ అబో ఉండే అయితే కాంప్రమైజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఎవరు మళ్ళీ ఒక అన్న వచ్చిండు ఉమ్రెడి అని ఆయన వచ్చి పక్కకు తీసుకెళ్ళిండ అక్కడ ఫంక్షన్ హాల్ సైడ్ తీసుకెళ్ళి మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి ఎవరిని వాళ్ళు హోమ్కి వెళ్ళిపోయారు. ఇంటికి పారిపోయింది పారిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు పడితే సురేష్ తన పేరు వాళ్ళ ఇంటి ముందు వాడి అన్న నన్ను పంపేశారు అన్న అది అని ఏడ్చుకుంటా ఇట్లా బ్లడ్ మొత్తం కారిపోతుంది. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సోంపల్లి వద్ద సీఆర్సీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. మందు పాత్ర పేల్చి కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో 25 మంది జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలోని సోంఫాల్ దగ్గర మావోయిస్టులు మందుపాతర పేల్చి సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 20 మందికి పైగా చనిపోయినట్టు అధికారులు చెప్పారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దక్షిణ రాయ్పూర్కు 500 కిలోమీటర్ల దూరంలో గతేడాది మేలో మావోయిస్టులు చేసిన దాడిలో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో దాడికి దిగడం మొదటిసారని తెలిసింది. వేసవికాలం వచ్చేసింది కానీ టాలీవుడ్ లో మాత్రం సమ్మర్ హిట్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ సినీ హీరోలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమ తమ సినిమాల అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్దమవుతున్నారు.
ఈ హాట్ సమ్మర్ కు హిట్ సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ లో ఈ సమ్మర్ హిట్ ను పెంచేందుకు ఈ నెల 28న ముందుగా బాలకృష్ణ లెజెండ్ విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ముందు రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా థియేటర్ ట్రైలర్ కి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అటు ట్రేడ్ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. లెజెండ్ సినిమాకు అటు ఇటుగా 2-3 రోజుల తేడాతో నాగార్జున ఫ్యామిలీ నటించిన మనం చిత్రం విడుదల కానుంది. అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన చిత్రం ఇది. నాగార్జున ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సురేందరెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం రేసుగుర్రం. ఈ సినిమా కూడా ఈ చిత్రాలు విడుదలకు ముందుగాని తర్వాత కానీ విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలతో చిత్రం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై బన్నీ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి కూడా ఊసరవెలి చిత్రం తర్వాత అతడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అతనికి కూడా ఒక భారీ విజయం అవసరం. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో కసిగా తీస్తున్నారు ఆయన. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఆటోనగర్ సూర్య. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ఎన్నో నెలల నుంచి ఊరిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ చిత్రాల విడుదల తర్వాతే తీరిగ్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీమాంధ్రకు రఘువీరారెడ్డి, తెలంగాణకు పొన్నాల, ఇరు ప్రాంతాలకు వేరువేరు పీసీసీల నియామకం. టీడీపీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో చేస్తుంది ఏమీ లేదన్న చంద్రబాబు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తోట త్రిమూర్తులు, కండువా కప్పి ఆహ్వానం పలికిన చంద్రబాబు. పార్టీని వీడే యోచనలో ఖమ్మం జిల్లా వైరే ఎమ్మెల్యే, టీడీపీలో చేరేందుకు చంద్రవతి సన్నాహాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు, మాస్ కాపీయింగ్ నిరోధానికి జీపీఎస్ పరిజ్ఞానంతో నిఘా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.